అందరికీ శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరు కోడనందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం 10వ తరగతిలోని 7వ పాఠమైన శతక మధురిమ అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ శతక మధురిమ అనే పాఠాన్ని శతక కవులు రచించారు, వివిధ శతక కవులు. అందులో నుంచి ఒక పద్యం, ఇందులో నుంచి ఒక పద్యం ఇలా తీసుకొని మనకు ఒక 8 పద్యాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి నేర్చుకోవడానికన్నా ముందు దీని యొక్క పాఠంలో ఉన్నటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండిలో ఉన్న ఒక పద్యాన్ని మనం గమనిస్తే, పద్యంలో నీతి, విలువలు, మానవీయత, అలాగే సమాజ హితాన్ని ఎలా కోరుతూ ఉంటారు శతక కవులు అనేది కొంత మనకు అవగాహన లభిస్తుంది. పద్యాన్ని ఒకసారి చూద్దాం. నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దినగాని మల్లె పూల విదంబు తెల్లంబడునే, వేపాకు పసరెంతసేపు కాచినగాని తేనెతో సమము గతీయంబడునే, వెల్లిపాయలు తెచ్చి వేగంధమునన్గూర్చ పరిమళించునే మొల్ల విరులవలను, కుక్కతో ఒక కురాతి గుండు కట్టిన గాని వంకబోయిన కొన చక్కనగునే, కొంటెలను సజ్జనులతో కూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తులౌదురెట్లు, చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్పనాగతల్ప. నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన కాని మల్లె పూల విదంబు తల్లంబడునే, వేపాకు పసరెంత సేపు గాచిన గాని వేపాకు పసరెంత సేపు గాచిన గాని తేనెతో సమము గంతీయంబడునే, వెల్లిపాయలుందెచ్చి వేగంధమునన్గూర్చ పరిమళించునే మొల్ల విరులవలెను, కుక్కతో ఒక కురాతి గుండు కట్టినంగాని వంకబోయిన కొనం చక్కనగునే, కొంటెలను సజ్జనులతో కూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తులౌదురెట్లు, చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్పనాగతల్ప. చాలా చక్కని ఉదాహరణలు. నల్లగొంగడిని తీసుకొచ్చి మజ్జిగలో మజ్జిగ చల్ల, చల్ల అనేది అటువైపు అంట మన మజ్జిగ. ఈ మజ్జిగలో గనక అద్దితే, మజ్జిగని తీసుకెళ్ళి ఆ నల్లగొంగడికి ఇంత అద్దినట్లయితే మల్లె పువ్వులాగా తెల్లగా మెరుస్తుందా? మెరవదు, నల్లదనం పోదు. అలాగే వేపాకు పసరు తీసుకొచ్చి ఎంతసేపు కాగబెట్టినా దాని యొక్క చేదు పోదు, తీయగైతే అసలే కాదు మనకు తెలుసు. తేనెతో సమానమైన తీయ అసలు తీయ కాదు, ఇంకా తేనెతో తీయ కావడం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదు. వెల్లిపాయలు తీసుకొచ్చి మంచి గంధంలో దానిని ఉంచినంత మాత్రాన ఆ గంధం వాసన దానికి వస్తుందా? వెల్లిపాయ వాసన వెల్లిపాయదే. కుక్కతోకకు ఒక మంచి రాతి గుండు తీసుకుపోయి రాయిని కట్టితే కట్టినంతసేపు చక్కగా ఉంటుంది, దాన్ని తీసేస్తే చక్కగా అవుతుందా? కాదు. అలాగే కొంటె వాళ్లను సజ్జనులతో, అంటే చెడ్డవాళ్లను లేదా చిలిపి పనులు చేసేవాళ్లను, మంచి ఆలోచన లేని వాళ్లను మంచి వాళ్లతో కలిపితే ఏమైనా మార్పు వస్తుందా? ఆత్మ బాగుపడి వాళ్ళ ఆత్మ పరిశుభ్రమై వాళ్ళు ఏమైనా భక్తులు అవుతారా? కారు కదయ్యా. చక్రధర చక్రమును ధరించినవాడా, ధర్మపురి ధామ ధర్మపురి ఎందు నివసించేవాడా, సార్వభౌమ ఓ చక్రవర్తి నరహరి నరులకు హరి భక్త జన కల్ప, భక్తులను భక్తులనే జనులకు కల్పవల్లి లాంటివాడా, నాగతల్ప నాగము తల్పముగా కలిగినటువంటి వాడా ఓ నరసింహ అని చెబుతూ దీన్ని కాకుత్సం శేషప్ప గారు చెప్పారు. ఈ పద్యం ఎవరు రాశారు అంటే కాకుత్సం శేషప్ప. ఏ శతకంలో ఉంది ఇది? నరహరి శతకంలో ఉంది. ఈ పద్యం ద్వారా మీరేం గ్రహించారంటే కొంటె వాళ్లను మంచి వాళ్లతో కలిపినంత మాత్రాన వాళ్ళ ఆత్మ పరిశుద్ధమై భక్తులుగా మారరు అని. అలాగే ఇలాంటి పద్యాలు
మీకేమైనా తెలుసా అంటే మీరు చిన్నప్పటి తరగతుల్లో చదువుకున్న పద్యాలు చాలా ఉన్నాయి, అవి గుర్తు తెచ్చుకోండి. వీటిని ఎందుకు నేర్చుకోవాలి అంటే పాఠంలో మనం ఎందుకు నేర్చుకోవాలో మనం మాట్లాడుకుందాం. అసలు మనం ఈ పాఠం ఎందుకు నేర్చుకోవాలి అంటే, సమాజం యొక్క బాగును కోరుకున్నాడు వాళ్ళు శతక రచయితలు. శతక కవులు ఏం కోరుకున్నారు అంటే సమాజం యొక్క హితం కోరి వాళ్ళు రచనలు చేశారు. సమాజం బాగుపడాలి. ఎట్లా బాగుపడాలి? సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియచేస్తూ మానవులలో నైతికమైన ఆధ్యాత్మికమైనటువంటి విలువలు పెంపొందించటమే వాళ్ళు చేసిన కృషి. కట్టి శతక పద్యాలలో ఉన్న విలువలు పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందనే ఈ పాఠం మనం చదువుకోవడం జరుగుతోంది. మరొకసారి, సమాజం హితం కోరి శతక కవులు అనేక పద్యాలు రాశారు. సమాజంలో ఉన్న పరిస్థితులను తెలియచేస్తూ మానవుల్లో రావాల్సినటువంటి నైతిక ఆధ్యాత్మిక విలువల్లో ఏమేమిటో తెలియచేస్తూ ఆ విలువలని తెలియజేయటం కోసమే మనకి ఈ పాఠం ఇవ్వడం జరిగింది. మరలా, సమాజం యొక్క భావోగులను కోరుకున్నటువంటి వారు శతక కవులు. దానికోసమే వాళ్ళు రచనలు చేశారు. సమాజంలో ఉన్న పరిస్థితులను తెలియజేస్తూ మానవులలో నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను పెంపొందింపజేయడానికి వాళ్ళు కృషి చేశారు. అట్టి శతక పద్యాలలో ఉన్నటువంటి విలువలను తెలియచేయటమే ఈ పాఠం యొక్క నేపథ్యం. సింపుల్గా చెప్పాలి అంటే, శతక పద్యాలు సమాజం బాగుపడే విధంగా సమాజంలో స్థితిగతులను తెలియచేస్తూ సమాజంలో ఎటువంటి మార్పులు రావాలి, ఎలాంటి నైతిక ఆధ్యాత్మికమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందో అలాంటి విలువలను తెలియజేసే పద్యాలే మన శతక పద్యాలు. అలాంటి విలువలు విద్యార్థులకు, రేపటి పౌరులుగా మారబోతున్న మీ అందరికీ ఇది అత్యంత ఆవశ్యకం. కనుక నడవడికలో, మీ యొక్క నడతలో, మీ యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు రావడానికి ఇవి కొంత ఆధారం అవుతాయని మీకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే అసలు శతకం అంటే ఏంటి? శతకం అంటే 100 పద్యాల రచన. సింపుల్గా చెప్పాలంటే శతం అంటే 100, శతకం 100 పద్యాల రచన. ఇది ఎలా ఉంటుంది అంటే, 100 పద్యాలు రాస్తే ప్రతిదీ శతకం అవుతుంది అంటే లేదు. శతకానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకటి, ఛందోబద్ధమైన, అంటే ఒక పద్యాన్ని గనక ఆటవ్యవధిలో రాస్తే అన్ని ఆటవ్యవధిలోనే రాయాలి. తేడగీతిలో రాస్తే అన్ని తేడగీతులే, కందం రాస్తే కందం, సీసం రాస్తే సీసం, ఉత్పలమాల అయితే ఉత్పలమాల, చెంపకమాల అయితే చెంపమాల, ఇట్లా రాసేది ఛందో నియమం ఒకటి ఉంటుంది. సంఖ్యా నియమం, 101 నుంచి 108 మధ్య రాస్తారు, అంతేగాని 121 రాసి శతకం అంటే కుదరదు. ఇది ఒక అష్టోత్తర శతనామావళి మనకు ఉంటుంది. అట్లా 108 కానీ 101 కానీ. మకుటని, ఖచ్చితంగా మకుటం ఉండాలని లేదు, కానీ మకుటం ఉంటే ఆ పద్యానికి అందం వస్తుంది. ఉదాహరణకి మనం వేమన శతకాన్ని తీసుకున్నట్లయితే విశ్వదాభిరామ వినురవేమ, ఇది మకుటం. అలాగే సుమతి శతకాన్ని తీసుకున్నట్లయితే సుమతి అనే దాని యొక్క మకుటం. అలాగే కుమార శతకాన్ని తీసుకున్నాం కుమార, కుమారి శతకం తీసుకున్నాం కుమారి. అలాగే కాళహస్తీశ్వర శతకం తీసుకున్నాం కాళహస్తీశ్వర, భాస్కర శతకం తీసుకున్నాం భాస్కర, తెలుగు బాల శతకం తీసుకున్నాం లలిత సుగుణ జాల తెలుగు బాల, అది ఆ పద్యం యొక్క మకుటం. ఈ మకుటం వల్ల ఆ పద్యాలకు అందం వస్తాయి, కాబట్టి మకుట నియమం కలిగి ఉంటాయి. ఇవన్నీ శతక పద్యాలకు నియమాలు. శతకం అంటే 100 పద్యాల రచన, చందో సంఖ్య మకుట నియమాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి అనేకం ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఒక పద్యంతో ఇంకో పద్యానికి సంబంధం ఉండదు శతక పద్యంలో. దాన్ని మనం ఏమంటామంటే ముక్తకాలు అంటాం పద్యాలని. శతక పద్యాలు ఏమిటి అయ్యా అంటే ముక్తకాలు. ముక్తకములు అనగా ఒక పద్యానికి ఇంకొక పద్యానికి ఎటువంటి సంబంధం ఉండదు. దీని అర్థం దానికి పూర్తిగా ఇచ్చేస్తుంది, మరుసటి పద్యానికి దానికి ఎటువంటి సంబంధం ఉండకుండా ఉండే పద్యాలే శతక పద్యాలు. ఇదొక నియమం కూడా, దానికి నియమం, అదొక పద్ధతిగా వస్తుంది. ఇవాళ మనం నేర్చుకోబోయే ఒకసారి ఈ పద్యాల విషయాలు మనం గమనిస్తే, మనకు పాఠంలో ఇవ్వబడినటువంటివి 8 రకాల పద్యాలు ఇచ్చాడు, 8 శతకాలలోంచి తీసుకొని ఇచ్చాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన నీతిని తెలియజేస్తుంది. సర్వేశ్వర శతకం, దీన్ని యథావాకులు అన్నమయ్య రాశారు, దాంట్లోంచి తీసుకోబడింది. రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యం, దీన్ని దూర్జటి రాశారు. మూడవది మల్లభూపాలయం నుంచి తీసుకోవడం జరిగింది, దీన్ని ఎలకూర్చి బాలసరస్వతి రచించడం జరిగింది. నాలుగవది దాశరథి శతకం నుంచి తీసుకోవడం జరిగింది, దీన్ని రాసింది రామదాసు, అనగా అసలు పేరు కంచర్ల గోపన్న, భక్త రామదాసుగా పిలువబడ్డవారు. నెక్స్ట్ నరసింహ శతకం నుంచి 5వ పద్యం, దీన్ని రాసింది కాకుత్సన్ శేషప్ప గారు.
ఆరవ పద్యం విశ్వనాథేశ్వర శతక నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని గుమ్మన్న గారు లక్ష్మీ నరసింహ శర్మ రచించారు. ఐదవది శ్రీలంక రామేశ్వర శతక నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని శ్రీ నంబి శ్రీధరరావు గారు రాశారు. అలాగే చిట్ట చివరి పద్యం వేణుగోపాల శతక నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని గడిగ భీమ కవి రచించారు. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క విలువని మనకు తెలియజేస్తూ ఉంటుంది. వీటిలో ఉన్న పద్యాల గురించి, మందులో ఉన్న పద్యాలలో నీతిని గురించి మనం నెక్స్ట్ వచ్చేటటువంటి తరగతిలో నెక్స్ట్ మరొసటి వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ శుభమస్తు, ధన్యవాదాలు.